హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి గ్రూప్ డి, ఓకేనా, ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 4ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్, ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో అని చెప్పేసి మనము డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ని కూడా మీకోసము అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎగ్జామ్ వరకు కూడా. అంతేకాకుండా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్ని టాపిక్స్ పైన. ఎవరు కూడా మిస్ చేయదు ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫేర్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఇంకొక ఛానల్లో, డైలీ సిఏ అండ్ జావలెట్ ఛానల్లో మీకోసం అందించడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా మీకోసము డిస్క్రిప్షన్లో అందిస్తాను. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసినటువంటి జనరల్ స్టడీస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో www.shineindiaarktutorial.comలో అప్లోడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి ఈ యొక్క గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లాసెన్ స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది ఉష్ణమునకు మరియు విద్యుత్తునకు చక్కటి వాహకము? ఆన్సర్ ఆప్షన్ డి, గ్రాఫైట్. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఏ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉండగా గ్రీన్ హౌస్ ప్రభావం అనేది ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, 2010లో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ కప్ను క్రింది వాటిలో ఏ దేశము కైవసం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, స్పెయిన్. నెక్స్ట్ వన్, స్త్రీ యొక్క కంఠధ్వని పురుషుని యొక్క ధ్వని కంటే విభిన్నంగా ఉండుటగల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి, హెచ్చు పౌనఃపున్యము, అంటే పౌనఃపున్యము ఎక్కువగా ఉండటం వలన. నెక్స్ట్ వన్, ఏ గుప్తరాజు పాలనలో చైనా యాత్రికుడు పాహియాన్ ఇండియాను సందర్శించను? ఆన్సర్ ఆప్షన్ సి, చంద్రగుప్త మౌర్యుడి కాలంలో. నెక్స్ట్ వన్ చూద్దాము, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, మనీలా. సో నెక్స్ట్ వన్ చూద్దాం, 642, 637, 627, 612 డాష్ 567, 537. సో మధ్యలో వచ్చేటువంటి లెటర్ ఎంతనో మనము గుర్తించాలి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 592. నెక్స్ట్ వన్, భారతీయ చలనచిత్రాల తొలి రోజులలో రాజా హరిశ్చంద్ర చిత్ర నిర్మాత ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 9వది ఆప్షన్ ఏ, డుండిరాజ్ గోవింద పాల్కే. నెక్స్ట్ వన్, ఇత్తడి రాగితో పాటు ఏ లోహ మిశ్రమము? ఇత్తడి రాగితో పాటు ఏ లోహ మిశ్రమం, అంటే ఇంకొక లోహము అందులో ఉంటుంది ఫ్రెండ్స్, అది ఏంటి? 10వది ఆప్షన్ బి, తగరం. నెక్స్ట్ వన్, గ్లౌకోమా దేనికి సంబంధించినటువంటి ఒక వ్యాధి? గ్లూకోమా లేదా గ్లౌకోమా. 11 ఆప్షన్ డి, కళ్ళకు సంబంధించింది, ఐ డిసీజ్. నెక్స్ట్ వన్, క్రికెట్ బ్యాట్ తయారీలో క్రింద పేర్కొన్న ఏ చెట్టుకు సంబంధించి కొయ్యను ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, విల్లో చెట్టు. నెక్స్ట్ వన్, ఏ మరియు బిల నెలసరి ఆదాయము 2:3 నిష్పత్తిలో ఉన్నాయి? వారి నెలసరి ఖర్చులు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. వారు ఒక్కొక్కరు నెలకు 600 రూపాయల వంతున పొదుపు చేసిన సో వారి నెలసరి ఆదాయము ఎంత? ఆన్సర్ 13వది ఆప్షన్ సి, 1600 మరియు 2400. సో ఫ్రెండ్స్, మీకు అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి
క్లాస్ల పైన వివరణలు కావాలనుకుంటే మా ఇంకొక ఛానల్ ఉంది ఫ్రెండ్స్, డైలీ సిఏ అండ్ జాబ్ అలర్ట్ ఛానల్లో మీకోసం అని చెప్పేసి డైలీ రీజనింగ్ క్లాసెస్ అండ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్, డైలీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది రెగ్యులర్గా. సో దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకోసం అందించాను ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీకు క్లాసెస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, 15 × 5 × 11 × 9 × 1 × 11 × 9 × 1 × 10 × 2 × 3 × 1 × 10 ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 175. నెక్స్ట్ వన్, ది పెరల్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ దేశాన్ని పిలుస్తాము? ది పెరల్ ఆఫ్ ది ఈస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీలంక. నెక్స్ట్ వన్, పవిత్ర నగరము మదీనా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి సౌదీ అరేబియాలో ఉంది. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించబడను? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఆన్సర్ ఆప్షన్ ఏ 1945. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫారసులతో రూపొందించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి స్వరణ్ సింగ్ కమిషన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెప్పుకునేది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి ఓకేనా, అంటే ఈ విధంగా ప్యాటర్న్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ ఖాల్సాను ఎప్పుడు స్థాపించడం జరిగింది? ఖాల్సాను ఎప్పుడు స్థాపించాడు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఇందులో ఆప్షన్ బి 1699. యాక్చువల్గా దీనిలో కరెక్ట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, 4 ఆప్షన్లు కూడా తప్పు ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1699. అప్డేట్ చేసుకోవాలి ఓకే. నెక్స్ట్ వన్, పెన్సిల్ సీసము దేనితో తయారు చేయబడుతుంది? పెన్సిల్ సీసము ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రాఫైట్. నెక్స్ట్ వన్, 5 9 5 9 5 9 5 9 ప్లస్ 6 3 6 3 మైనస్ 6 6 3 6 3 ప్లస్ 3 3 6 6 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 8 6 6 2 9 8. నెక్స్ట్ వన్, 3627 ప్లస్ 31. నెక్స్ట్ ప్లస్ 3422 ప్లస్ 29. సారీ, ఇది 3627 డివైడెడ్ బై 31 ప్లస్ 3422 డివైడెడ్ బై 29 ప్లస్ 3132 డివైడెడ్ బై 27. సో దీన్ని మనము సూక్ష్మీకరించితే ఎంత ఆన్సర్ వస్తుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 351. నెక్స్ట్ వన్, ఎస్ఎంఎస్ పూర్తి సారీ ఎంఎస్ఎస్ పూర్తి రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ మొబైల్ శాటిలైట్ సర్వీస్. నెక్స్ట్ వన్, అమెజాన్ పరివాహక ప్రాంతంలోని భూమధ్య రేఖ అడవులకు గల పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి పంపాలు. నెక్స్ట్ వన్, మాన్సూన్ అను పదము దేని నుండి వెలువడింది? ఆన్సర్ ఆప్షన్ బి అరబిక్ అనేటువంటి పదం నుంచి ఏర్పడింది. నెక్స్ట్ వన్, సింగరేణి కాలరీస్లో ఏర్పాటైన సూపర్ థర్మల్ ప్లాంట్ పేరేంటి? 26 ఆప్షన్ డి రామగుండం. నెక్స్ట్ వన్, 9 మంది పురుషులు ఒక పనిని 360 రోజుల్లో పూర్తి చేయగలరు, అదే పనిని 5 చేయడానికి ఎన్ని రోజుల సమయము పడుతుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 540 రోజులు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ స్టేడియం గ్రీన్ పార్క్ ఎక్కడ ఉంది? 28 ఆప్షన్ ఏ కాన్పూర్లో ఉంది. నెక్స్ట్ వన్,
2012లో ఏ దేశము మహిళల 2020 ఆసియా కప్ను గెలుచుకొనెను? సో ఫ్రెండ్స్, ఇది మనము ప్రీవియస్ పేపర్ కాబట్టి ఇక్కడ కరెంట్ అఫేర్స్ అన్నీ కూడా కొంచెం చేంజ్గా ఉన్నాయి దీన్ని. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి మనం చూడడం జరుగుతుంది. సో ఫ్రెండ్, మనము నెక్స్ట్ పేపర్ నుంచి అంటే గ్రాండ్ టెస్ట్ 5 నుంచి మాత్రం ఖచ్చితంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ కరెంట్ అఫేర్స్ని కూడా చూద్దాము. జస్ట్ ఇది మనము ఏంటంటే ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి చూడడము జరుగుతుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. 29 ఆప్షన్ సి, ఇండియానే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 112 × 14 × 16 / 12 ఎంత వస్తుంది ఆన్సర్? సో 30 ఆప్షన్ 2090.667. సో ఇక్కడ కూడా కరెక్ట్ ఇవ్వడం జరగలేదు ఫ్రెండ్స్, ఇది కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇందులో ఇచ్చినవి ఏది కూడా సరైనది కాదు. 2090.667 ఇస్ ద రైట్ ఆన్సర్ దానికి. ఓకేనా, కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక క్యాలిక్యులేటర్ను 880కి విక్రయించడం వల్ల ఒక వ్యక్తి 12% నష్టం పొందెను, 10% లాభం రావాలంటే అతడు దానిని ఎంతకు విక్రయించవలెను? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మోడల్లో కూడా మనకు అడుగుతుండడం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి 1100. నెక్స్ట్ వన్, బ్యాటరీల నిల్వలో ఏ లోహమును ఉపయోగిస్తారు? 32 ఆప్షన్ బి లెడ్. నెక్స్ట్ వన్, 2500 రూపాయల మొత్తాన్ని 2 భాగాలుగా చేసి ఒక భాగం 5% సాధారణ వడ్డీకి, మరో భాగము 6% సాధారణ వడ్డీకి ఇవ్వబడింది. మొత్తం వార్షిక వడ్డీ 140 రూపాయలు కాగా 5% రేటుతో ఎంత మొత్తము ఇవ్వవలను? 33 ఆన్సర్ వచ్చేసి 33,000 రూపాయలు. ఓకేనా, యాక్చువల్గా ఇది కూడా మనకు రాంగ్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, అప్డేట్ చేసుకోవాలి. ఇది 1000 రూపీస్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది ఆల్టర్నేటింగ్ కరెంటును డైరెక్ట్ కరెంట్గా పరివర్తిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, 34 ఆన్సర్ ఆప్షన్ డి, రెక్టిఫైయర్. నెక్స్ట్ వన్, నీలగిరులలో అత్యంత ఎత్తైన శిఖరము ఏది? నీలగిరులలో అత్యంత ఎత్తైన శిఖరము ఆప్షన్ సి, దొడబెడ్డ శిఖరము. నెక్స్ట్ వన్, పాలు, మాంసము, గుడ్లు దేనికి మంచి వనరులు? 36 ఆప్షన్ సి, ప్రోటీన్స్కి మంచి వనరులు. నెక్స్ట్ వన్, కేఆర్ నారాయణన్ తర్వాత భారత రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, కంప్యూటర్ బ్రెయిన్ అని దేనిని పేర్కొంటాము? సో ఫ్రెండ్స్, కంప్యూటర్ పరిభాషలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకోసం అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మన ఆల్రెడీ దానిపైన బిట్స్ చేశాను, కావాలంటే ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. కంప్యూటర్కి సంబంధించినవి 2-3 మార్క్స్ కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది కంప్యూటర్ బ్రెయిన్ అని దేనంటాం మనం? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు. ఓకే, నెక్స్ట్ వన్, ఐఆర్డిఏ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఆప్షన్ బి, బీమా రంగము. నెక్స్ట్ వన్, భోపాల్ దురంతానికి గల కారణము ఏంటి? ఆన్సర్ మిథైల్ ఐసో సైనైడ్ అనేటువంటి ఒక వాయువు అక్కడ వెలువడడం ద్వారా చాలామంది మరణానికి కారణమైంది. నెక్స్ట్ వన్, పాలు ఎందుకు పేరుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లాక్టోజ్ యొక్క కిణ్వ ప్రక్రియ ద్వారా. లాక్టోజ్ అనేది ఒక బ్యాక్టీరియా ఫ్రెండ్స్. సో ఈ బ్యాక్టీరియా పాలలో మనము ఇది చేరుకోవడం వలన ఇది కిణ్వన ప్రక్రియ జరిపి పాలు పేరుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నియామకము ఏ విధంగా జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, రాజ్యసభ సభ్యులచే ఎన్నుకోబడతారు. ఓకే, నెక్స్ట్ వన్,
నెక్స్ట్ వన్, సంతోష్ మరియు శ్రీధర్ వరుసగా 16,000 మరియు 24,000 పెట్టుబడితో ఒక వ్యాపారము ప్రారంభించారు. సంవత్సరం తర్వాత వారికి 80,000 లాభం వచ్చింది. లాభంలో సంతోష్ మరియు శ్రీధర్లు వాటాలను కనుగొనుము. 43, ఆప్షన్ బి 32,000 మరియు 48,000. సంతోష్కి 32,000, అదేవిధంగా శ్రీధర్కి 48,000 లాభము వచ్చాయి. నెక్స్ట్ వన్, ఏ ఖండము మంచు చేత కప్పబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అంటార్కిటికా. నెక్స్ట్ వన్, ఒక దుకాణదారుడు 5 ఆరెంజీలు 7 రూపాయలకు 7 రూపాయల వంతున 50 ఆరెంజీలు కొని వాటిని ఒక కస్టమర్కు 40% లాభానికి విక్రయించను. కస్టమర్ దుకాణదారునికి ఎంత మొత్తము చెల్లించను? 45, ఆప్షన్ డి 980 రూపాయలు. నెక్స్ట్ వన్, కుటుంబ న్యాయస్థానము వేటికి సంబంధించిన వివాదాలను పరిశీలిస్తుంది? 46, ఆప్షన్ బి వివాహ వ్యవహారాలు. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న సంవత్సరాలలో ఏ సంవత్సరంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 1964. నెక్స్ట్ వన్, ఉచ్చుష్ణ వాయువుల సంయోజకత ఏంటి? 48, ఆప్షన్ ఏ 0. ఓకేనా, ఉచ్చుష్ణ వాయువులు అంటే ఏంటి? బొగ్గు పులుసు వాయువులు. నెక్స్ట్ వన్, వీటినే నోబెల్ గ్యాసెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఫారిన్ పాలసీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి డాక్టర్ ఏబి వాజ్పాయ్. నెక్స్ట్ వన్, క్రింది ఖండాలలో భూమిపై అత్యంత దక్షిణ ప్రాంతము దేనిలో ఉన్నది? 50, ఆప్షన్ సి అంటార్కిటికా. నెక్స్ట్ వన్, వెనిగర్ యొక్క రసాయనక నామము ఏంటి? 51, ఆన్సర్ ఆప్షన్ బి ఎసిటిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, ఇనుము తుప్పు పట్టడం దేనికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సీకరణానికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, అండమాన్ దీవిని నికోబార్ దీవి నుండి వేరు చేయు జలమార్గమును ఏమంటారు? 53, ఆప్షన్ బి 10 డిగ్రీల జలమార్గము. నెక్స్ట్ వన్, 10.01 × 100.001 ÷1.001 = ఎంత అవుతుంది? 54, ఆప్షన్ ఏ 1.00001. నెక్స్ట్ వన్, ఏ యొక్క 15 రోజుల సగటు ఆదాయము 70 రూపాయలు, మొదటి 5 రోజుల సగటు ఆదాయం 60 రూపాయలు, సో చివరి 9 రోజుల సగటు ఆదాయం 80 రూపాయలు, అతని 6వ రోజు ఆదాయము ఎంత వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి 30 రూపాయలు. నెక్స్ట్ వన్, ఇండియాలో విద్యుత్ సరఫరా లైన్లలో ఏ నిబంధన స్థిరంగా ఉంటుంది? 56, ఆప్షన్ డి ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వన్, ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి పివి మేనన్. నెక్స్ట్ వన్, భారతీయ మరియు గ్రీకు కళలు కలిసి రూపొందించిన కళా విన్యాసాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. 58, ఆప్షన్ సి గాంధార శిల్పకళ అంటారు. నెక్స్ట్ వన్, ఇండియా ప్రణాళిక మండలి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు ఉంటారు? 59, ఆప్షన్ బి భారతదేశ ప్రధానమంత్రి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి సాధారణ రక్తపీడనం ఎంత? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ కూడా రాంగ్గా ఇవ్వడం జరిగింది. రక్తపీడనం ఎంత ఉంటుంది? 120/80 ఉంటుంది. సో ఆన్సర్ ఇచ్చారు ఇక్కడ, మరి ఇవ్వలేదు. సో ఇలా క్వశ్చన్స్ రాంగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రాంగ్ ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా మార్క్స్ అనేవి కలుస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టము ఏ సంవత్సరంలో ఆమోదము పొందెను? ఆన్సర్ ఆప్షన్ ఏ 1948. నెక్స్ట్ వన్ చూద్దాం,
ఈ క్రింది స్థలములలో ఎక్కడ అలకనంద మరియు భాగీరథ నదులు కలిసి గంగానదిగా ఏర్పడతాయి? 62 ఆప్షన్ ఏ దేవప్రయాగ వద్ద. నెక్స్ట్ వన్, క్రింది పంటలలో ఏది నత్రజనిక సమ్మేళనములతో భూసారమును పెంచును? 63 ఆప్షన్ డి ఉద్దులు. నెక్స్ట్ వన్, భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో సిపాయి తిరుగుబాటు క్రింది స్థలములలో ఎక్కడ ప్రారంభమయ్యను? ఆన్సర్ ఆప్షన్ డి మీరట్. ఒక వ్యక్తి పడవను దిగువ ప్రవాహంలో 30 కిలోమీటర్లు 5 గంటలు ఎగువ ప్రవాహంలో 8 కిలోమీటర్లు 5 గంటలు తీసుకొని నడిపెను. ప్రవాహం యొక్క వేగము ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి గంటకు 1.2 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, బోనాలు పండుగ ఏ రాష్ట్రంతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ రాష్ట్రంతో. నెక్స్ట్ వన్, క్రింది పర్వత శ్రేణులలో ఇండియాలో అతి పురాతన శ్రేణి ఏది? 67 ఆప్షన్ బి అరవల్లి లేదా ఆరావళి. రాజస్థాన్లో ఉంది ఫ్రెండ్స్, ఇది ఆరావళి, అతి పురాతన ముడత పర్వతాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా? నెక్స్ట్ వన్, హుక్స్ సూత్రము ప్రధానంగా దేనిని నిర్వచిస్తుంది? హుక్స్ సూత్రము. ఆన్సర్ ఆప్షన్ సి స్థితిస్థాపక హద్దు. నెక్స్ట్ వన్, డంకన్ ప్యాసేజ్ వేటి మధ్య నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణ మరియు చిన్న అండమాన్ దీవులకు మధ్య. నెక్స్ట్ వన్, విశ్వ మానవాళి ప్రపంచ పర్యావరణ దినాన్ని జరపడానికి ఏ రోజున చేరువవుతారు, అంటే ఏ రోజున జరుపుకుంటారు? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ జూన్ 5. నెక్స్ట్ వన్ చూద్దాము. 3 × 3/4 +2 × 1/2 +3/4 -2 × 1/6 ఎంత అవుతుంది? 71 ఆప్షన్ బి 4 × 5/6. నెక్స్ట్ వన్, హెచ్చు వర్గపు నక్షత్రాలను కలిపి ఏమని పిలుస్తారు లేదా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి గెలాక్సీ. నెక్స్ట్ వన్, 2 వస్తువులు అనునాదంలో ఉన్నప్పుడు అవి దేనితో సమానంగా ఉండును? ఆన్సర్ ఆప్షన్ సి పవనపుణ్యంలో సమానంగా ఉంటాయి, అంటే పవనపుణ్యం అనేది ఎప్పుడు కూడా చేంజ్ కాదు. నెక్స్ట్ వన్, భూమి యొక్క భూపటలంలో అత్యంత అధికంగా ఉండు లేదా లభించు లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అల్యూమినియం. నెక్స్ట్ వన్, ఇండియాలోని డెల్టాలలో అతిపెద్ద డెల్టా ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క డెల్టా అత్యంత పెద్దది. నెక్స్ట్ వన్ చూద్దాం. మగ్సేసే అవార్డు ఏ దేశపు మాజీ అధ్యక్షుడి పేరిట ఏర్పాటు కావడం జరిగింది? 76 ఆప్షన్ డి ఫిలిప్పీన్స్. నెక్స్ట్ వన్, 3333.0003 +3.0003 +3.33 -0.003 -16.0016 ఎంత? సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏమైందంటే ఆన్సర్ అనేది సరిగా ఇవ్వడము జరగలేదు. 77 ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఫ్రెండ్స్ నోట్ చేసుకోండి, 3353.32573 ఇది మన ఆన్సర్. ఓకేనా? ఇక్కడ అది ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, మరో 10 సంవత్సరాల తర్వాత కిషోర్ వయసు 17 సంవత్సరాల క్రితము అతని వయసు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది, అయితే కిషోర్ ప్రస్తుత వయసు ఎంత? 78. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 20 సంవత్సరాలు. ఎలక్ట్రిక్ బల్బులో ఏ వాయువు ఉపయోగించబడును? ఆన్సర్ ఆప్షన్ డి జడవాయువు. ఓకే, జడవాయువులను, ఫర్ ఎగ్జాంపుల్
ఆర్గాన్ని నింపడం అనేది జరుగుతుంది. కొన్నిట్లలో నియాన్ బల్బ్స్ కూడా ఉంటాయి, నియాన్ని కూడా నింపుతారు. నెక్స్ట్ ది ఇండియన్ సారీ వి ఇండియన్ పుస్తక రచయిత ఎవరు? 80వది ఆప్షన్ డి ఖుష్వంత్ సింగ్. నెక్స్ట్ ప్రముఖ క్రీడా వ్యక్తి మరియన్ జోన్స్ దేశము క్రింది వానిలో ఏది? 81 ఆప్షన్ బి యుఎస్ఏ. నెక్స్ట్ వన్ 5/8 + 2 × 1/4 బ్రాకెట్ క్లోజ్ -3 × 1/3 × 3/20 +4 × 2/5 + 44/10 = ఎంత ఆన్సర్? 82 ఆప్షన్ బి 7/9. నెక్స్ట్ వన్ క్రింది రాష్ట్రములలో దేనిలో అటవీ ప్రాంతము దాని మొత్తం భూభాగాన్ని కంటే ఎక్కువగా లేదా హెచ్చుగా ఉన్నది? 83 ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ రోగ క్రీముల వల్ల ఎదురయ్యే జబ్బుల నుండి క్రింది వాటిలో ఏది శరీరానికి రక్షణ అనేది కల్పిస్తుంది? 84 ఆప్షన్ బి గ్లోబులర్ ప్రోటీన్. నెక్స్ట్ వన్ ఏ లోహము నీటిలో పడవేసినప్పుడు అగ్నిని పుట్టించును? 85 ఆప్షన్ సి సోడియం. నెక్స్ట్ వన్ సమాచార హక్కు చట్టము క్రింది వారిలో ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చను? ఆన్సర్ ఆప్షన్ సి 2005. నెక్స్ట్ వన్ ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ క్రింది వాటిలో ఏ విభాగానికి నోబెల్ బహుమతిని ప్రదానము చేస్తుంది? సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఆన్సర్ అనేది సమాధానము కరెక్ట్గా ఇవ్వలేదు. మరి ఏంటి ఆన్సర్? సో క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఆల్ ప్రైజెస్ ఆర్ అవార్డెడ్ బై రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఎక్సెప్ట్ మెడిసిన్. ఒక మెడిసిన్కి తప్ప మిగతా అన్ని భాగాలకు ది రాయల్ స్వీడిష్ అకాడమీనే ఈ యొక్క బహుమతులు అనేది ఇస్తుంది. నెక్స్ట్ వన్ విజయవాడ ఏ నది ఒడ్డున ఉన్నది? విజయవాడ ఏ నది ఒడ్డున ఉన్నది? ఆన్సర్ 89 ఆప్షన్ డి తుంగభద్ర. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ వన్ క్రింది మేఘాలలో ఏది మధ్య తరహా మేఘాలు? ఆన్సర్ ఆప్షన్ డి ఆక్టోక్యూములస్. ఆక్టోక్యూములస్ అనేవి మధ్య తరహా మేఘాలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది దీవులలో ఏది భూమధ్య రేఖకు అత్యంత చేరువలో ఉన్నటువంటి దీవి? 90 ఆప్షన్ బి గ్రేట్ నికోబా. నెక్స్ట్ వన్ అజీమ్ ప్రేమ్జీ క్రింది పారిశ్రామిక యూనిట్లలో దేనికి సంబంధించిన వ్యక్తి? ఆన్సర్ ఆప్షన్ బి విప్రో. నెక్స్ట్ వన్ పుటాకార కటకముకు మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అపసరణ కటకము. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది అతి శీతలమైనది? 93 ఆప్షన్ సి నెప్ట్యూన్. నెక్స్ట్ వన్ సిఆర్పిఎఫ్ పూర్తి రూపము ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వార్తల్లో నిలిచినటువంటి అంశము ఇది. 94 ఆప్షన్ సి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ వన్ SEBI పూర్తి పేరు ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. 95 ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్ అన్నపూర్ణ పథకము దీనిలో కలుపబడెను? ఆన్సర్ ఆప్షన్ ఏ జాతీయ వృద్ధాప్య పెన్షన్. నెక్స్ట్ వన్ మేఘాలు వాతావరణంలో తేలియాడుతాయి, దీనికి గల కారణం ఏంటి? 97 ఆప్షన్ డి సాంద్రత. నెక్స్ట్ వన్ 160 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్పై నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఒక రైలు ప్లాట్ఫామ్ను 54 సెకండ్లలో తనను 30 సెకండ్లలో దాటినట్లు కనుగొన్నాను, అయితే రైలు పొడవు మొత్తము ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 200 మీటర్లు. నెక్స్ట్ వన్ మనము భూమధ్య రేఖ నుండి ధ్రువము వైపు వెళ్ళినప్పుడు జీ విలువ ఏమవుతుంది? అంటే గ్రావిటీ ఏమవుతుంది ఫ్రెండ్స్? గురుత్వాకర్షణ శక్తి. 99 ఆప్షన్ ఏ పెరుగును. నెక్స్ట్ వన్
2.1 × 1.9 + 3.45 + 2.3 + 1.9 × 3.1 equal to ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 11.38. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ 4ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్. సో మీకు అంటే ఎగ్జామ్ కొత్తగా రాసేవారికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది మీకోసం అందించడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇకపై మనము ఎగ్జామ్ వరకు కూడా ఇంపార్టెంట్ గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైలీ జనరల్ స్టడీస్ పైన ప్లస్ అన్ని పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా త్వరలోనే మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com లో పొందుపరుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.